హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, మనీని అట్రాక్ట్ చేయడానికి కొన్ని పనులు చెయ్యకూడదు, ఇలా చేస్తే ఉన్న మనీ కూడా పోతుంది అని ఒక మాట అన్నారు. అసలు పోయే అంశాలు ఏంటి అంటే, మనీ మనకి దూరం అవడానికి మనకి తెలిసో తెలియకుండా చేసే పనులు ఏవో ఉంటుంటాయి, అవేంటో తెలియజేస్తారమ్మా. తప్పకుండా శిల్పిక. మొత్తానికి మనీ, నువ్వు అడిగిన ప్రశ్న, మనీ కావాలనుకున్న వాళ్ళు చేయకూడని పనులు అంతే కదా? అవునమ్మా, తప్పకుండా చెప్తాను, నువ్వు కూడా చెక్ చేసుకో. ఖచ్చితంగా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ మనీ అట్రాక్ట్ కావాలి, ఎప్పుడు మన జేబులు నిండుగా ఉండాలి అంటే మన జేబులే కాదమ్మా, పర్సులు కూడా, అందులోని మా శిల్పిక పర్సు హ్యాండ్ బ్యాగులు కూడా ఫుల్గా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి? సరే అమ్మా, అంటే చెయ్యకూడని విషయాలు ఏంటి అనేది. ఒక సింపుల్ విషయాలు ఏంటంటే, ఈ చెయ్యకూడని పనులు మూడు పనులు ఉన్నాయి. మూడు పనులు మనకి తెలియకుండానే ఆడ మగ భేదం లేకుండా అందరూ చేసేస్తూ ఉంటారు. అది ఆపి చూడండి, ద డే బిగిన్స్ యువర్ లక్ టర్న్ అవుతుంది. తొందరగా చెప్పండి. ఏమిటి ఆ పనులు అంటే, చాలా సింపుల్ సిల్లీ థింగ్స్. అవి వినగానే అనుకుంటారు ఈవిడికి దొరకనే టాపిక్ లేదు అని, ఇలాగే చెప్తుంది ఏదో ఒకటి అని. అంటే అనుకునే వాళ్ళు ఎన్న అనుకుంటారు కానమ్మా, కాదు చెప్పేది పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఉన్నారు, నాకు తెలుస్తున్నాయి, చెప్తున్నారు, చాలా సంతోషం, మన వల్ల ఒకళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కానీ అందరూ ఏమనుకుంటారు, ఇన్నాళ్ళు మనకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఇంత చిన్నవా అనుకుంటారు. కానీ పెద్ద లోపాలు అవి. దానిలో ఫస్ట్ నేను చెప్పింది, నువ్వు ఒక్కొక్క, నేను ఒక్కొక్క టిప్ చెప్తాను, ఒక్కొక్క ప్రశ్న సిద్ధం చేసుకో, రెడీగా ఉన్నామ్మా. ఏంటి అంటే, ఒకటి, రెండు చేతులతోని తలగొక్కోవటం. తలగొక్కోవటం రెండు చేతులతో చేయకూడదు. అవును శిల్పిగా, రెండు చేతులతోని చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా అలవాటు ఉంటుంది. నేను చేయను, ఇప్పుడు చూపించడానికి నేనెందుకు గొక్కోవాలి? చాలా మంది ఇలా అనుకుంటాం కామన్గా, ఏదైనా ఒక చెయ్యి అయితే అందరికీ కామన్గా వస్తుంది. లేదు, కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉంటారు, అంటే మనీకి దూరంగా ఉండే పర్సన్స్ కొందరు ఉంటారు. ఓకే, అంటే బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే బుద్ధి అలా పుడుతుంది, దానికి మనం ఎంచవలసిన పని కాదు, బాధపడాల్సిన అంశం. ఏకంగా రెండు చేతులు ఇట్టిట పెట్టుకుని గోక్కుంటూ ఉంటారు. ఓకే, చికాకు కలిగినప్పుడు కూడా రెండు చేతులు తల మీద పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు, వాళ్ళ బాస్ మీదో, అంటే వైఫ్ మీదో, చిరాకు ఫాదర్ మీదో చిరాకుగా ఉన్నప్పుడు, కొంతమందికి అదొక అలవాటు అనమాట. అది అదేంటంటే, ఒకసారి ఇలా అనుకుంటారు, మళ్ళీ రెండోసారి ఇలా అనుకుంటారు, మూడోసారి ఇలా అనుకుంటారు. అంటే అబ్బాయిలు కొంతమంది ఫ్యాషన్ కోసం హెయిర్ని బాగా చేతు, హెయిర్ సెట్ చేసుకోవడం కాదు, హెయిర్ సెట్ చేసుకోవడానికి ఇలా అనుకుంటారు. ఇట్లా కూడా చేస్తుంటారు కదమ్మా, ఇలా ఇలా అనుకుంటారు, ఇలా ఇలా అనుకుంటారు. అది కాదు, గోక్కోటం అంటే, అంటే క్లారిటీ కోసం, క్లారిటీ కోసం అడుగుతున్నాను, ఇలా 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 గోక్కోటం, ఇలా ఇలా అనుకోవటం, అది ఫస్ట్ మానేయాలి. దరిద్రం అంటే, లక్ష్మీదేవతలు ఒక అక్క, జ్యేష్ఠ అక్క అంటే జ్యేష్ఠ లక్ష్మిని, ఆ వసతరు పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, రామ్మ నేను ఉన్నాను ఖాళీగా, నువ్వు ఎక్కడో ఇక్కడో ఎందుకు, నా దగ్గరే ఉండు అని పిలిచినట్టు. ఇది ఫస్ట్ టిప్. ఓకే, సెకండ్ సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటి అంటే, కొంతమందికి డబ్బు స్టైల్గా వాడడం అలవాటు. ఎట్లామా? ఎట్లా స్టైల్గా వాడటం అంటే, జేబులోంచో పర్సులోంచో నీలాంటి అందమైన పిల్ల బ్యాగులోంచో హ్యాండ్ బ్యాగ్లోంచో తీస్తుంది, తీసి ఐస్ క్రీమ్ డబ్బా వాడుకో, లేకపోతే పువ్వుల కొట్టు వాడుకో, మసాలా మురి వాడుకో, ఎవరికో ఏదో సంథింగ్ చిన్న చిన్న వ్యవహారాల్లోనో, లేకపోతే పెద్ద షాపుల్లోనో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మాలంట పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు ఎవరైనా కానీ, డబ్బు ఇలా తీసి రెండు వేళ్ల మధ్య నోటు పెట్టిస్తూ ఉంటాం. ఇలాగా ఇట్లా మనీ ఇలా తీసి, ఓకే, చాలామందికి ఉంటుంది అలవాటు. నేను చాలా చోట్ల చూశాను, నాకు అక్కర్లేని విషయం లేదు ప్రజలు అనుకున్నట్టే, వాళ్ళకి పిలిచి మరీ నేను చెప్తూ ఉంటాను, సరే ఇలా చేయకండి, సరే ఇక్కడ పెట్టి ఇవ్వకండి అని. మా అమ్మగారు కూడా ఇదే మాట చెప్పేవారమ్మా, వేళ మధ్యన పెట్టి ఎవరికి ఇవ్వద్దు తీసుకోవద్దు, నోటు ఇలా పెట్టి ఇలా ఇస్తారు, ఫ్రెండ్కి ఇచ్చినా సరే, ఆఖరికి బిచ్చగాడికి వేసేటప్పుడు కూడా
ఇలా పెట్టి తీసుకో అని ఇలా ఇస్తారు, ఇలా ఇలా పెట్టిస్తారు. అంటే కత్తెర మోడల్లో ఇలా పెట్టి నోటు ఇలా పెట్టిస్తారు. చాలామంది అబ్బాయిల్లో కూడా చూశాను నేను, చాలామంది అంశం. అది ఒక పరమ బాధాకరమైన దారిద్ర్య హేతు. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలమ్మా? ఇచ్చేటప్పుడు పర్సులో పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నది చేతులతో ఇలా పట్టుకొని ఇవ్వాలి. అన్ని వేళ్ళు కలిపి, అన్ని వేళ్ళు, ఐదు వేళ్ళు కలిపి ఇవ్వాలి. అన్నం తినేటప్పుడు అది వేరే ఇష్యూ, కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఐదు వేళ్ళు కలిపి, కనీసం ఈ మూడు వేళ్ళైనా కలిపి ఇవ్వాలి. అంతేగాని రెండు వేళ్ల మధ్య పెట్టి ఇలా ఇస్తుంటారు, పేక మొక్కలు విసిరినట్టు. అట్లాగే ఇవ్వకూడదు. ఇలా ఇచ్చిన వాళ్ళ దగ్గర మనీ కత్తెర మధ్యలోనే షార్టరింగ్ చేసేటప్పుడు ఎలాగైతే కటకటకట ముక్కలైపోతాయో అట్లాగా పోతుంది మనీ అంతా. ఇది ఎవరికైనా దయచేసి మన సోదర సోదరిమణులకు ఉంటే అలవాటు ఇమ్మీడియట్గా మానుకోండి. చాలా సింపుల్ అమ్మ ఇది, చాలా సింపుల్. ఖర్చు లేనిది ముందు డబ్బు నిలబడాలనుకుంటే ఖచ్చితంగా పాటించవచ్చు. ఇది రెండో టిప్. మూడో టిప్ ఏంటి అని అంటే, మనము తాగుతున్న వాటర్ని, వాటర్ బాటిల్ ఆర్ గ్లాస్ ఏదైనా, ఈ రోజుల్లో ఆధునిక కాలంలో ఇది ఒక రకమైన ఫ్యాషన్ అయిపోయింది. మనం తాగుతున్న వాటర్ని పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేయటం. మామూలు తాగుతూ కావాలని అడుగుతున్నప్పుడు కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దాహం వేస్తుంది, నలుగురు ఉన్నాం, మనీ కావాలి అంటే మన మనీ మనతో ఉండాలి అని అనుకున్న వాళ్ళు వాటర్ ఎప్పుడూ కూడా తాగుతూ తాగుతూ మరొకళ్ళకి ఇవ్వకూడదు. కావాలంటే ఇంకో బాటిల్ కొని ఇవ్వచ్చు, లేదా వేరే ఒక గ్లాస్ తీసుకుని అందులో పోసి కావాలంటే తీసుకొని ఇవ్వచ్చు. అంతేగాని ఇట్లా తాగేది తీసి, తాగుతూ తాగుతూ ఉన్నది వాటర్కి ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలాసార్లు మనం అనుకున్నాం కూడా. అలాంటిది మనం తాగుతూ తాగుతూ ఉన్న వాటర్ నువ్వు తాగు అని వాళ్ళకి ఇస్తాం, అదొక బ్యాడ్ హ్యాబిట్. ఎంత బ్యాడ్ హ్యాబిట్ అంటే చేతిలో జేబులో ఉన్న డబ్బు లేదా ఇలాంటి పిల్ల పర్సులో ఉన్న డబ్బు అలా వెళ్ళిపోతుంది. మనీ అట్రాక్ట్ చేయాలనుకుంటే డబ్బు, ఈ మూడు టిప్స్ కనుక పాటిస్తే మీకే మార్పు తెలుస్తుంది. అంటే ముందు ఏం చెయ్యకూడదు ఆ పనులు ఆపేస్తే మనీ అనేది నిలబడుతుంది, ముందు నిలబడుతుంది. అది ఎలా ఖర్చు అవుతుంది అన్న తర్వాత, ముందు వెళ్ళిపోతున్న దానికి మనం బ్రిడ్జ్ వేయాలి కదా, ఆనకట్ట అడ్డు వేయాలి. నీరులా వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి అడ్డు వేసేది ఏంటి? ఈ మూడు టిప్స్. రెండు చేతులతోనే తలగొక్కోవడం ఒక దరిద్రం. రెండోది వేళ్ల మధ్యలో నోట్లు పెట్టి ఇలాగా విసిరినట్టుగా ఇవ్వటం. మూడోది ఏంటంటే మనం తాగుతున్న వాటర్ బాటిల్ సగం తాగి మరొకళ్ళకి ఇవ్వటం. చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ మూడు కనుక ఆపి చూడండి, మార్పు మీరే నాకు కామెంట్స్ పెడతారు. అవును, కొంచెం నేను చిన్నప్పటి నుంచి కొన్ని విన్నాను పెద్దవాళ్ళు చెప్పే విషయాల్లో. మనీని మాత్రం ఇట్లా ఇవ్వడానికి ఇవ్వద్దని చాలామంది చెప్పేవాళ్ళు, అమ్మ కూడా అలాగే చెప్పేవారు. ఇదైతే విన్నాను. అట్లాగే మీరు చెప్పిన ఫస్ట్ టిప్ కానీ, సెకండ్ టిప్, థర్డ్ టిప్ అన్నీ కూడా మార్చుకోలేనంత పెద్ద విషయాలు. ఇంకా పెద్ద విషయాలు కావు, అలవాట్లో పడిపోయినవి నాగరికత వల్ల. ఇదివరకు సీసాలో నీళ్లు తాగడం లేదు కదా, కాబట్టి ఇది అవాయిడ్ అయ్యేది. ఈ మిగతా రెండు ఉండేవి, ఇప్పుడు ఇది యాడ్ అయింది. మనం తాగుతూ తాగుతున్న నీళ్ళు సగం తాగడం పక్కన వాళ్ళకి అందించడం, వాళ్ళు సగం తాగడం మరొకళ్ళకి అందించడం, అది ఇంకో రకమైన చండాలం అన్నమాట. ఏదైనా కూడా ఒక పద్ధతిగా వెళ్ళటం బెస్ట్. అంటే వాటర్ అంటే మనీ కావాలి. ఇఫ్ యూ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మచ్ అండ్ మోర్ మనీ, ఫాలో దిస్ టిప్స్. ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తానమ్మా, ఎందుకంటే మీరు ముందు నాకే చెప్పారు కాబట్టి నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి చంద్రజమ్మ గారి మాటల్లో, మనకి మనీ అట్రాక్షన్ అనే విషయాల్లో ఎటువంటి విధానాలు అనేవి మనం అవలంబించకుండా ఉంటే ఆ మనీ అట్రాక్షన్ అనేది కలుగుతుందో, ఎటువంటి విధానాలని ఆపేయాలో మనకి వారు క్లియర్గా కూడా చెప్పారు. త్రీ టిప్స్, ఆ త్రీ టిప్స్ ఏంటో మీరు కూడా విన్నారు కదా, మరి పాటించండి, మనీని అట్రాక్ట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో మరికొన్ని చాలా మంచి అంశాలతో మీ ముందుంటాను. నమస్తే. మన సంకల్ప సిద్ధిరేస్తాం.